నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడు వీళ్ళకి రాజకీయ తంత్రం ఉంటుంది, వీళ్ళు మోడీ మీద వాళ్ళు వీళ్ళ మీదనో. అదే సందర్భంలో ఈ వ్యవహారానికి సంబంధించి అంటే టోల్ ట్యాక్సులు నాకు తెలిసి వీళ్ళ చేతుల్లో లేదు, అది రాష్ట్ర టోల్ గేట్ల దగ్గర ట్యాక్సులకు వచ్చేటికి అవి తక్కువ ఉంటాయి, జాతీయ టోల్ గేట్ల వీళ్ళ చేతుల్లో లేదు. జాతీయ టోల్ గేట్ లోకి అంటే రాష్ట్రాల్లో రెండు రహదారుల మార్గాలు ఉన్నప్పుడు రాష్ట్ర పరిధిలో టోల్ ట్యాక్స్ ఉంటాయి, దాంట్లోకి వచ్చేటప్పటికి అవి తక్కువే ఉంటాయి, వాటి మీద అంత ఇంపాక్ట్ ఉంది. కాకపోతే జనాలలో మాత్రం ఏ రేటు పెరిగినా కూడా ప్రభుత్వం మీదనే కోపం ఉంటుంది, దాని ఇంపాక్ట్ ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఇది కరోనా మూలంగానే. ఇంకోటి ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి పంచి పెడుతున్నాం, సంక్షేమ పథకాలు పంచి పెడుతున్నాం, ఇంకో సెక్షన్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటానంటే నువ్వేమి బందిపోటు కాదు కదా. బందిపోట్లు అయితే పాత రోజుల్లో బందిపోటు, ఇప్పుడు బందిపోట్లు తర్వాత కాలంలో దోచుకుని వాళ్ళు దాచుకున్నారు. పాత రోజుల్లో ఏమనేవాళ్ళు బందిపోట్లు అంటే ఒక పోలందేవి లాంటి వాళ్ళని పెద్దవాళ్ళని కొట్టి పేదవాళ్ళకి పెడతారు. ఇప్పుడు నువ్వేమి బందిపోటు కాదు కదా, పెద్దవాళ్ళని కొట్టి పేదవాళ్ళకి పెట్టడం అనేటువంటిది ట్యాక్సుల రూపంతో నువ్వు బాధుతున్నది ఎవరి మీద, మధ్యతరగతి మీద. ఇప్పటికే రెండు రకాలైన పిచ్చ పని చేశారు, ఎలక్ట్రిసిటీ మీద పెట్టారా, రెండో పక్కన వచ్చేటప్పటికి అన్నిటికంటే వింతల్లా, మరి ఇంకా చట్టం రాలేదనుకుంటే వస్తుందన్నారు, ఈ హౌస్ ట్యాక్సెస్ అనేటువంటిది మార్కెట్ వాల్యూ అంటే ప్రజెంట్ మార్కెట్ వాల్యూ కింద అప్డేట్ చేసి దాని ఆధారంగా హౌస్ ట్యాక్స్ అని. ఎవరు ఒప్పుకోరు దానికి అట్లాంటివి అంటే, అంటే ఒప్పుకోవడం అంటే భరిస్తారు కానీ అది ప్రభుత్వ వ్యతిరేకత అవుతుంది. మొన్న ఈ మధ్య పెట్రోల్ పెంచారు, అయితే ఏంటంటే పెట్రోలు ఇలాంటివి ఏమైపోయినాయి అంటే మనం ప్రత్యేకంగా అబ్జర్వ్ చేయట్లేదు, ఓ 4 రూపాయలు ఇల్లు పెంచారు ఇట్లా కానీ, ఏదో వరకు 50 రూపాయలు లీటర్ ఎంత అని అడిగేవాళ్ళు, ఇప్పుడు 100ది పోయి 50ది పోయి ఫుల్ ట్యాంక్ అలవాటు అయిపోయింది, మన బంగారు పొట్ల టైప్ అయిపోయాం, నాకు ఎంత అవుతుంది అనేది లెక్కేస్తాను. అది దాన్ని అడ్డం పెట్టుకుని 4 రూపాయలు నువ్వు ఎట్టకు తింటున్నావు. తెలంగాణతో తమిళనాడుతో పోల్చుకుంటే మన దగ్గర ఎక్కువ ఉంది, అక్కడ బంకుల దగ్గర బోర్డులు కూడా పెడుతున్నారు, మా దగ్గర ఇంత తేడా వస్తుంది అని చెప్పేసి అక్కడ లారీలోళ్ళు వచ్చేటప్పుడు ఫుల్ ట్యాంక్ అక్కడ చేయించుకున్నారు, తద్వారా మనకు బోర్డర్స్ లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కాయలు కొట్టించుకునే వాళ్ళు కూడా గడిపోయారు. అంటే అట్లాగా ఉంటది, అది ఇంపాక్ట్ దీర్ఘకాలంలో ఉంటది, ఇమీడియట్ గా ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే నువ్వు ఓట్లేస్తారని ఒక సెక్షన్ కోసం అని చెప్పి రెండో సెక్షన్ కూడా ఓట్లేసింది, మంచి తరగతి వేయకుండా మొత్తం డైరెక్ట్ గా అన్ని ఓట్లు వచ్చినాయి. కాబట్టి ఒకళ్ళని దోచి ఇంకొకళ్ళని పెడతాయి. వీళ్ళకి ఇప్పుడు అసలు హైయెస్ట్ సఫరెన్స్ ఇప్పుడు మధ్యతరగతి. కరోనా టైంలో 5 కిలోల బియ్యము 500 రూపాయల డబ్బులు పేదవాళ్ళకి వచ్చింది, మధ్యతరగతి వాళ్ళు ఉన్న సేవింగ్స్ అన్ని తీసి పెట్టారు, బంగారు నగలు తాకట్టు పెట్టారు, అమ్ముకున్నారు, ఉద్యోగాలు లేక రోడ్డును పడ్డారు, అయినా గుంబనంగా బతుకుతున్నారు. వాళ్ళని ఇంకొంచెం బాధేసి ఆ డబ్బులు తీసుకెళ్లి ఇక్కడ మాత్రం మేము పెడుతున్నామంటే రేపు పొద్దున నువ్వు ఏ ఓటు బ్యాంక్ అనుకుంటున్నావో ఆ ఓటు బ్యాంకులో 80 or 70 మిగిలితే రేపు పొద్దున మిగతా వాళ్ళందరూ ఏకమై దెబ్బ కొడతారు. అది గుర్తుపెట్టుకోవాలి. దోచుకోకూడదు. ప్రజల నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది, ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, అన్ని దాదాపు అన్ని సామాజిక వర్గాలకి పథకాలు అందుతున్నాయి, ఒకవేళ ధరలు పెంచినా ఏం కాదు మన జగన్మోహన్ రెడ్డి గారు లైట్ తీసుకుంటారా, సంక్షేమ పథకాలు ఇచ్చినంత మాత్రాన మీరు ధరలు పెంచితే ఎలా కుదురుద్ది అని వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందా? అంటే వీటిలో లబ్ధిదారు కూడా పూర్తిగా ఏమి సాటిస్ఫై కాదు బేసిక్ గా. ఎంతసేపటికి కూడా మనం అనుకుంటాము అంతా కూడా మన మాట ఇదేస్తారు అనేటువంటి లబ్ధిదారులు ఆ ఓటే ప్రాతిపదిక అయి ఉంటే గనక ఇంతకుముందు అన్న క్యాంటీన్ల బేసిస్సో లేకపోతే రైతు బజార్ల బేసిస్సో లేదా ఎక్కడో ఎందుకు ఇవన్నీ అక్కర్లా, 4 లైన్ రోడ్లు వేసినటువంటి వాజ్పేయి కాకుండా ఇంకోటి ఎవడన్నా గెలుస్తాడా? గ్రామీణ సడక్ యోజన, గ్రామ ప్రాంతాల్లో రోడ్లు వేసింది వాజ్పేయి, 4 లైన్ రోడ్డు వేసింది హైవే వాజ్పేయి, నరేగా స్కీమ్ ఇవాళ వీళ్ళు కాంగ్రెస్ అని చెప్తున్నారు, అప్పుడు ఎవరు మొట్టమొదటి గ్రామీణ వాల్మీకి ఇది గ్రామీణ సడక్ యోజన అని పెట్టారు మొట్టమొదట, గ్రామీణ సడక్ యోజన అని ఇప్పుడు ఎంనరేగా కిందకి తీసుకొచ్చారు, తర్వాత బియ్యం ఇవి పెట్టాడు. అంటే మొట్టమొదట గ్రామీణ ప్రాంతాలలో రహదారుల నిర్మాణం అని చేసింది వాజ్పేయి. మరి ఓటేసామా మనం ఇక్కడ ఆయనకి ఏమన్నా వేసామా? ఆయనతో కలిసి ఉన్న తెలుగుదేశం పార్టీ తర్వాత ఓడిపోయిందిగా, మరి అదే వాజ్పేయి హయాంలోనేగా ఓడిపోయింది, మరి రావాలి కదా. అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ చేసినటువంటి రాజశేఖర రెడ్డి, ఆయన మరణించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో జగన్ గెలిచాడా? ఓడిపోయాడు కదా. కాబట్టి ఇక్కడ అవి ఇప్పుడు పనికి వచ్చినాయి దీర్ఘకాలం, అప్పుడైతే పనికి రాలేదు కదా అది. ఈవెన్ బీజేపీకి ఇప్పటికే పనికి రాలేదు కదా, అలాగని పోని అట్లాగే ఆపేశారా? సంక్షేమం అనేటువంటి దాన్ని జనం ఎట్లా ఫీల్ అవుతున్నారంటే పేదలు ఎవడి కోసం ఇస్తాడు, ఎవడబ్బా సొమ్మిస్తాడు, మా డబ్బులే కదా మాకు, సరే ఈయన వచ్చాడు కాబట్టి ఇస్తున్నాడు మంచోడే, ఇవ్వకపోతే ఆడు ఇవ్వట్లేదు అంటున్నారు, కానీ
వాళ్ళ పార్టీ వాళ్ళు ఏం మారట్లా, ఇచ్చేవాళ్ళు వెనకాల ఏం వచ్చేసి ఇట్లా. అదే సందర్భంలో దీనివల్ల బాధితులైనటువంటి మధ్యతరగతి మాత్రం వీళ్ళని చూస్తారు, సీరియస్ గా దృష్టి పెడతారు. అది ముఖ్యమైన నెగిటివ్ ఓటు గ్యారంటీ ఉంటది, పాజిటివ్ ఓటు డివైడ్ అవుతుంది. ఎన్నాళ్ళు చేసింది కూడా మూడు వేసిన పన్నీర్ అవుతుంది. అది చూసుకో.